సత్యన గారు చాలామంది ఒక టాపిక్ గురించి నాకు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ పెడుతున్నారు మెసేజ్ ఇస్తున్నారు ప్రతిరోజు ఈ స్టాక్ మార్కెట్లో ఒక ఐదారు వేలు సంపాదించుకొని జేబులో వేసుకోవాలంటే కనీసం ఎంత ఇన్వెస్ట్మెంట్తో మనం సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఇంట్రాడేలో ఒకటి నుంచి ఒక రెండు పర్సెంట్ వరకే మనకు రిటర్న్స్ వస్తాయి కదా సో అంతకంటే ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలంటూ కూడా ఈ క్వశ్చన్ గురించి ఫ్రీక్వెంట్గా కడుగుతున్నారు సో మన ప్రేక్షకులకు దీని గురించి డీటెయిల్గా తెలియజేయగలరు ఇది అందరికీ ఉండేటటువంటి డౌటు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి ఒక గెస్టెడ్ ఎంప్లాయ్ అనుకోండి పర్ మంత్ శాలరీ వన్ ల్యాక్ ఉంటుంది అయితే ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉంటుందంటే ఎప్పుడో వన్ ల్యాక్ అంటే గెస్టెడ్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఎడ్యుకేషన్ అనుకోండి డిగ్రీ అనుకోండి క్వాలిఫికేషన్స్ అనుకోండి ఆయన చేసిన క్లర్క్ పోస్ట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే స్టేజి వచ్చేటప్పుడు ఎబో ఫిఫ్టీ ఇయర్స్ దాటి తప్ప ఆయనకి గెజటెడ్ క్యాడర్ రావటం కానీ ఒక వన్ ల్యాక్ శాలరీ రావటం కానీ జరగదు కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇప్పటికి ఎలా ఉంటుందంటే వన్ మంత్లోనే ఒక వన్ ల్యాక్ రావాలి ఒక ఐదు ఆరు వేలు రోజు వచ్చేసినాయి అనుకోండి ఇరవై రోజులు వర్కింగ్ డేస్ మన షేర్ మార్కెట్ అంటే వాళ్ళు యాక్ చేయాలి అంటే నెల ఒక అంటే ఎక్కువ అరవై ఏళ్ళ దాకా పనిచేసే ఉద్దేశాలు ఇప్పుడు ఎవరికి లేవు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసినా అంటే మెంటల్ అనుకోండి బాగా స్ట్రెస్ కావటం మారిపోతూ ఉండటం అంటే ఒక ఆరు నెలల సంవత్సరం కానీ ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలోకి రెజ్యూమ్లు పెట్టడం ప్యాకేజ్ ఎక్కువ అందులోకి జంప్ కావటం ఆ జంప్ అవగానే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అని ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చిందంటే ఆయన ఎక్కువ పని చేయించుకోవటం ఎక్కువ పని చేయించుకోగానే అలిసిపోయి అబ్బా నాకు ఇక అంటే కొంత స్టేజ్ అయిపోయినాక నేను ఇంక నేను రిటైర్మెంట్ అనే స్టేజ్కి అంటే జమ చేసుకునే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది రోజు ఒక ఐదు ఆరు వేలు వస్తే చాలు ఏం చేస్తాం అయితే మినిమం అయితే ఒక వన్ ల్యాక్ ఉండాలి వన్ ల్యాక్ ఉండి ఓన్లీ ఆప్షన్స్ కనుక ట్రేడింగ్ కనుక చేసుకుంటే రోజు ఒక ఐదు ఆరు వేలు ఈజీగా వస్తాయి ఐదు ఆరు వేలు వచ్చినప్పుడు ఏదైతే దీంట్లో మూడు రకాలు ఉంటుంది హై రిస్కు లో రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ అంటే ఏంటిది రిస్క్ లేదు అంటే చాలా తక్కువ రిస్క్ అంటే ప్రాఫిట్ కూడా లోనే ఉంటుంది అంటే రిస్క్ ఎప్పుడైతే లో ఉంటుందో ప్రాఫిట్ కానీ రిటర్న్స్ కానీ లోనే ఉంటాయి నో రిస్క్ అసలు రిస్కే లేదు నో రిటర్న్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు పోస్ట్ ఆఫీసు బ్యాంకులు డిపాజిట్లు చేసినావు రిస్క్ లేదు కానీ రిటర్న్స్ కూడా సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మళ్ళీ ఇన్ఫ్లేషన్కి దానికి పోలిస్తే నీకేం లేదు జీరో అనేట్టు అంటే నో రిస్క్ నో రిస్క్ నో రిటర్న్స్ లో రిస్క్ అంటే ఏదో కొంత రిస్క్ తీసుకుంటే అవి కొంత రిటర్న్స్ వస్తాయి ఇక మీడియం రిస్క్ అంటే కొంత రిస్క్ తీసుకుంటాడు మీడియం రిటర్న్స్ వస్తాయి ఇక షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి హై రిస్క్ హై రిటర్న్స్ కానీ హై రిస్కే మిగులుతుంది తప్ప హై రిటర్న్స్ మిగలట్లేదు ఎవరైతే కొత్త జనరేషను ఎవరైతే సబ్జెక్టులో నాలెడ్జ్ లేకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే రోజు ఒక ఐదు ఆరు వేలు ఈజీగా వస్తాయి పెట్టుబడి వన్ ల్యాక్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు వన్ ల్యాక్ ఎబో ఉండాలి మినిమం ఎందుకు అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో సెబీ వాళ్ళు నామ్స్ చేంజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ అయిపోయిందో సెబీ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది అంటే లివరేజ్లు ఎక్స్పోజర్లు ఏవైతున్నాయో అవన్నీ కట్ చేయటం నీ దగ్గర పైసలు ఉంటే కొనుక్కో లేకపోతే ఊకో ఒకప్పుడు ఏంటిది మార్కెట్ బాగా డౌన్లో ఉన్నప్పుడు లివరేజ్ ఇచ్చేది ఎక్స్పోజరు లివరేజ్ ఎక్స్పోజర్ అంటే ఏంటంటే నీ దగ్గర ఒక లక్ష ఉంటే నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు కొనుక్కునే అవకాశం ఇచ్చేది అంటే అప్పు మాదిరి అంటే ఏంటిది మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసేది ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ వచ్చింది అనుకోండి చాలామంది ఉదాహరణకి స్టార్టింగ్లో అంటే ఒక ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా డిమాట్ అకౌంట్లు వేలల్లో ఉండేది ఒక లక్ష ఉంటే ఎక్కువ దాంట్లో మళ్ళీ మల్టిపుల్ అకౌంట్లు ఎక్కువ ఉండేది సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఉంటుంది ఎక్స్కి ఇండిబుల్స్లో ఉంటుంది షేర్ ఖాన్లో మోతిలాలో ఇట్లా మూడు నాలుగు డిమాట్ అకౌంట్లు ఉంటాయి అంటే నీ పేరుకు లక్ష డిమాట్ అకౌంట్లు ఉంటాయి అందులో ముప్పై నలభై వేలే రియల్ అకౌంట్లు అన్ని మల్టిపుల్ అకౌంట్లు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎనిమిది కోట్ల అకౌంట్లు ఉన్నాయి ఒక్క ఓన్లీ లాస్ట్ ఇయర్ కరోనా తర్వాత పెరిగిన ఏవైతే అకౌంట్లు ఉన్నాయో అవి ఇప్పుడు ఎయిట్ క్రోర్స్ రీచ్ సరే ఓకే ఎయిట్ క్రోర్స్లో మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఆల్రెడీ ఉంటాయి అవి ఒక ఎయిట్ క్రోర్స్లో ఒక వన్ టూ టూ క్రోర్స్ ఈజీగా ఉంటాయి మల్టిపుల్ అంటే ఒకళ్ళకి మూడు నాలుగు అకౌంట్లు ఉండి ఉంటాయి కాబట్టి కానీ అప్పటికి ఇప్పటికీ ఏంటంటే టర్న్ ఓవర్ బాగా పెరిగిపోవడం జరిగింది మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్స్ ట్రేడింగ్లో ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి కానీ సబ్జెక్ట్ లేకుండా ఆప్షన్స్ చేయకూడదు సబ్జెక్ట్ కనుక నేర్చుకొని ఉంటే ఆప్షన్స్లో ఒకటే రోజు ఐదారు వేలు కాదు వన్ ల్యాక్కి అంటే నలభై యాభై లక్షలు వచ్చిన రోజు కూడా ఉంది ఉదాహరణకి సెమీ ఒకరోజు ఆదాని గ్రూప్ మీద బ్యాన్ చేయడం జరిగింది ఒక బ్యాడ్ కరెక్ట్గా ఆ ఒక్కరోజే ఆదాని గ్రూప్ మొత్తం ఫాల్ అయిపోయింది డౌన్ ఫాల్ అయిపోయినాయి ఎప్పుడైతే ఆదాని గ్రూప్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయిందో అది పదివేలది నాలుగు వేలు నాలుగు వందలు అట్లా పెరిగిపోయింది అంటే ఆ పుట్ ఆప్షన్ ప్రీమియంలు ఎప్పుడైతే పుట్ ఆప్షన్ ప్రీమియంలు పది రూపాయలది వంద రూపాయలు అయింది అనుకో టెన్ టైమ్స్ అంటే మనం ఒక లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వచ్చేసినాయి ఒక రోజులోనే అయితే మరి ఆదాని ఫాలో అవుతుందని ఎవరు అనుకోర్రు ఎవరు చూసుకోర్రు అది పట్టుకోవటంలోనే ఉంది ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్ ఆల్ టైం హైక్ పోయిందో రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైతే అయితైంది అనుకున్న వాళ్ళు పుట్లోకి ఎంటర్ కనుక అయితే ఏమాత్రం కొంచెం కరెక్షన్ వచ్చినా వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఒక్కసారే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి చైనా బార్డర్లో గొడవ జరుగుతుంది ఒక్కరోజే స్ట్రైట్గా ఇన్ మినిట్స్లో కిందికి వెళ్ళిపోయింది స్ట్రైట్గా అంటే ఒక లైన్ కొట్టినట్టే కిందికి వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఏమవుతుంది పుట్ పుట్లు ఆప్షన్స్లో పుట్ ఆప్షన్స్ బాగా పెరగటం ఎగ్జాంపుల్ లాస్ట్ ఈ మధ్య కాలంలో టాటా గ్రూప్ ఉంది ఒకరోజే ఎయిర్ ఇండియా పద్దెనిమిది వేల కోట్ల కొన్నాము అనగానే నెక్స్ట్ డే మొత్తం టాటా గ్రూప్ మొత్తం అన్ని స్పీలు పెరిగిపోయినాయి అంటే కాల ఆప్షన్స్ ఎవరైతే కొనుక్కొని ఉన్నారో టాటా గ్రూప్ ఎనీ కామ్ ఎనీ టాటా టాటా మోటార్స్ అనుకోండి టాటా స్టీల్ అనుకోండి టాటా బిఎస్ఎల్ ఇట్లా ఏవైతే టాటా గ్రూప్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఏవైతే ఆప్షన్స్లో ఉన్నాయో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అవి కొనుక్కున్న వాళ్ళకి అన్లిమిటెడ్ అంటే ఒకటేసారి మన అమౌంట్కి ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చింది ఇంకా ఎగ్జాంపుల్ జీ వచ్చింది ఈ మధ్యకాలంలో ఒకటే రోజు జీ వాళ్ళు మేనేజ్మెంట్ అన్నారు ఆ జున్ జున్ వాళ్ళ యాభై లక్షల షేర్లని ఒక ప్రైస్కి రెండు వందల పద్దెనిమిది రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలకి యాభై లక్షల షేర్లు కొన్నాడు ఇంకో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యాభై లక్షలు కొన్నారు అంతకుముందు నూట నలభై ఏడు కరోనా నుంచి కూడా ఇప్పటి వరకు మార్కెట్ పెరిగినా అది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీలో ఉండేది మేము చాలాసార్లు రికమెండ్ చేయడం కూడా జరిగింది వాల్యూ ఉంది కానీ జీ జీ పెరగట్లేదు జీ ఛానల్ ఉంది దానికి ఉన్నటువంటి అంటే ఆ రెప్యూటేషన్ గుడ్ విల్ దానికి ఉన్న అడ్వర్టైజ్ మెంట్లు దానికి సేల్స్ ప్రాఫిట్ అన్ని విధాలు ఉంటుంది కానీ షేర్ ప్రైస్లో మూమెంట్ ఉండదు అక్కడ ఏం జరిగింది అంటే మేనేజ్మెంట్ లోపం కింద ఆ షేర్ ప్రైస్ మూమెంట్ రాలేదు ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏజీఎంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు జీని మేము మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మారుస్తున్నాము అని వెమ్మటే జుంజున్ వాళ్ళ ఎంటర్ అవ్వటం అది ఒక్కరోజే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెరగడం జరిగింది అంటే ఆ రోజు ఎవరైతే కాల్ కొనుక్కుండో ఆటోమేటిక్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ పెరిగింది అంటే లక్ష పెడితే ఒక రోజు నుండి నాలుగైదు లక్షలు వచ్చేసినాయి ఇక మళ్ళీ జీవాడు సోనీలోకి మెర్జ్ అవుతున్నాను మళ్ళీ రిలయన్స్ వాళ్ళు మెర్జ్ చేసుకుంటున్నాం ఇట్లా అంటే నీ జీకి ఒక న్యూస్ కాదు జుంజున్ వాళ్ళ ఎంటర్ అవ్వటం సోనీ వాడు ఎంటర్ అవటం రిలయన్స్ వాడు మెర్జ్ చేసుకుంటా అనటం అనగానే ఉంది జీ తెలి అట్లా వెళ్ళిపోవటం ఇప్పుడు టాటా గ్రూప్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మళ్ళీ రిలయన్స్ ఉంది సోలారు బై చేయటం జరిగింది అట్లా వేరే ఎక్వైర్ చేస్తు అనగానే ఆటోమేటిక్గా అయిపోతాయి అయితే ఇవన్నీ రోజు రావు నెలకి ఒక పౌర్ణమి ఒక అమావాస్య ఎలా అయితే ఉంటుందో నీ లక్ష రూపాయలు పెట్టి ఆప్షన్స్లో కనుక ట్రేడింగ్ చేస్తే రోజు ఐదారు వేలు కాకపోయినా ఒక వెయ్యో రెండు వేలు లాస్ పెట్టుకోవాలి మిగిలిన ఇప్పుడు థర్స్డే ఉంది థర్స్డే రోజు ఏం జరుగుద్ది అంటే వీక్లీ క్లోజింగ్ ఉంటుంది ఎప్పుడైతే వీక్లీ క్లోజింగ్ ఉంటుందో వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ వల్టాలిటీ ఎక్కువ ఉన్న రోజు నువ్వు కనుక రికగ్నైజ్ చేసి డయాగ్నైజ్ చేసి పట్టుకోగలిగితే ఐదారు వేలు కాదు ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఆప్షన్స్ లోనే జరుగుద్ది ఎందుకంటే పెట్టుబడి తక్కువ హోంవర్క్ ఎక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ నువ్వు పట్టుకోగలిగితే వస్తుంది అది ఒకటి ఇక నెంబర్ టూ ఇవే ఆప్షన్స్ మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి మంత్లో లాస్ట్ థర్స్డే ఉంటుంది ఆ రోజు కూడా బాగా వల్టాలిటీ ఉంటుంది అంటే వన్ మంత్ అంతా ఒక రోజు ఒక ఎత్తు అయితే ఆ ఒక్క రోజులోనే నీకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వస్తాయి టూ త్రీ టైమ్స్ కూడా వస్తాయి వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి మంత్లీ ఆప్షన్స్ హోంవర్క్ చేసి ఆ వీక్లీలోనే అంటే బాగా చేయగలిగితే ఐదు ఐదు రోజులు ఉంటాయి ఇరవై వర్కింగ్ డేస్ లో నాలుగు గురువారాలు వీక్లీవి ఒక గురువారం మంత్లీ ఇది ఈ ఐదు గురువారాలు గనక అబ్జర్వ్ చేసి అంటే మిగిలిన రోజులన్నీ పదిహేను రోజులు హోంవర్క్ చేసి ఆ ఐదు రోజులు గనక చేస్తే నీ లక్షకి లక్ష కాదు ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఇది ఆప్షన్స్ లో ఎంత ఈజీ కాదు రావటం ఎందుకంటే పెరుగుతూ అందరూ కూడా ఎక్కువ శాతం ఏం జరుగుద్ది అంటే బాగా పెరిగినాక కొంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది తగ్గిపోయింది ఆ వద్దలే అబ్బా ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటాడు బాగా పెరిగింది అనగానే ఇక అది అవుట్కర్ట్స్ అయిన లేదు యాభై కిలోమీటర్ల భువనగిరి యాదగిరి గుట్ట అన్న కానీ కొంటారు గుట్ట అన్నా కొంటారు అంటే ఎప్పుడు బాగా పెరిగినాకే అబ్బో ఇక కొనేటట్లేదు ఇక మా తరానికి ఇంకా మా పిల్లలకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని కొంటారు ఇది కూడా అంతే షేర్ మార్కెట్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి డిమాండ్ అకౌంట్లు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఆరు వేలు పెద్ద ఏం కాదు వన్ ల్యాక్ అయితే మినిమం ఉంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే వచ్చేస్తాయి ఇంకొకటి ఇక నెక్స్ట్ ఈక్విటీ షేర్లు ఇంట్రాడే చేస్తున్నారు వన్ టూ పర్సెంట్ వస్తుంది ఎప్పుడైతే ఈ వన్ ల్యాక్ వన్ టూ పర్సెంట్ వస్తుందో అది సేఫ్ అనమాట అంటే ఏంది బ్యాంక్ లో పోస్ట్ లో వేస్తే మంత్లీ వచ్చే ఇయర్లీ వచ్చేది సెవెన్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పోస్ట్ ఆఫీస్ అనుకోండి బ్యాంకులు అనుకోండి ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ రావు సరే మనం ఓన్ బిజినెస్ చేసినాం అప్పుడు ఓకే అంటే కొంచెం త్రీ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యింది అదే ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినావు టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాడు ఒకవేళ జన్యున్ అయితే అయితే అది కూడా ఎన్ని అండ్ ఇస్తాడు ఎక్కువ రోజులు ఇవ్వరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చిందంటే వాడు ఎగ్గొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువ వడ్డీకి ఇస్తాం మనం తక్కువ వడ్డీకి మనం ఎక్కువ వడ్డీ ఇస్తున్నాం కొడతాడు ఎక్కువ వడ్డీ బిజినెస్ రావాలంటే మనం బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి అంటే మనం చేయలేము అంటే ఇప్పుడు ఎంప్లాయ్ అనుకోండి సేవింగ్స్ ఏవో కొన్ని ఉంటాయి బిజినెస్ చేయాలంటే కాంపిటీషన్ ఉంటుంది ఆ ప్రొడక్ట్లో ఆ సర్వీస్లో నీకు సబ్జెక్ట్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఇవి ఇవన్నీ మన వల్ల కాదు కాబట్టి అప్పుడు ఏంది అందరూ షేర్ మార్కెట్లోకి వస్తారు ఈ షేర్ మార్కెట్లో ఎవరైతే మెయిన్ ఈ వన్ టూ పర్సెంట్ ఎవరికి వస్తాయి అంటే సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేటెడ్ ఉండి రిటైర్ అయిపోయినాక వాళ్ళకొక వ్యాపకం కావాలి వాళ్ళకొక పని కావాలి వాళ్ళకొక కాలక్షేపం కావాలి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అంటే ఒక తరం అయిపోయి ఉంటుంది అప్పుడే ఓ షేర్లు అప్లై చేయటం కొనుక్కోవటం ఉంచుకోవటం వాటన్నిటి మీద అబ్జర్వ్ చేయటం వాళ్ళు వన్ టూ పర్సెంట్ గెయిన్ చేస్తారు ఎప్పుడైతే వన్ టూ పర్సెంట్ గెయిన్ చేస్తారో రిస్క్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకు లక్షకి రోజు ఒక వెయ్యో పదిహేను వందలు రెండు వేలు కావాలి ఓకే ఈజీగా వచ్చేస్తాయి ఏ స్క్రిప్ట్ చూసుకున్నా డైలీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్ టూ పర్సెంట్ ఈజీగా వస్తాయి అంటే లాస్ కూడా మినిమం పెట్టుకోవాలి అంటే నీకు రెండు వేలు ప్రాఫిట్ కావాలి అనుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడో లాస్ పెట్టుకోవాలి ఫస్ట్ లాస్ వచ్చింది స్టాప్ లాస్ ఇక ఆ రోజుకి అది క్లోజ్ సపోజ్ రెండు వేలు వచ్చింది ఆ రోజుకప్పుడు క్లోజ్ చేయాలి ఇప్పుడు నాకు కాసేపటికి రెండు వేలు వచ్చేసిందే మధ్యాహ్నానికి ఇంకో రెండు వేలు వస్తుంది సాయంత్రానికి ఇంకో రెండు వేలు వస్తుంది సాయంత్రం లోపలనే నాకు ఏడు ఎనిమిది వేలు వస్తాయి అనుకుంటే మాత్రం ఎక్కడో మళ్ళీ అత్యసం పోతే మళ్ళీ మిస్టేక్ జరుగుతుంది మిస్టేక్ ఈ రెండు వేలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి జనరల్గా వన్ టూ పర్సెంట్ వస్తాయి ఈజీగానే కాకపోతే దానికి పెద్ద హోంవర్క్ అవ్వక్కర్లే బుర్ర అంతా ఏది ఆ సెన్సెక్స్ ముప్పై షేర్లోనూ నిఫ్టీ ఫిఫ్టీ షేర్లో లేకపోతే ఈ ఆటో సెక్టారో లేకపోతే ఫార్మా సెక్టారో ఐటీ సెక్టారో లేకపోతే ఎఫ్ఎంసీజీ సెక్టారో ఏదో ఒక నాలుగైదు సెక్టార్లు సెలెక్ట్ చేసుకొని ఇన్సూరెన్స్ సెక్టారో ఓకే అది పెరుగుతుంది కొనుక్కోవటం ఒక రెండు వేలు వచ్చింది ఎగ్జిట్ అయ్యటం ఏమి రాలేదు క్లోజ్ చేయటం ఇక మళ్ళీ రేపటికి లేదు ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ వేరే ఇక మళ్ళీ చూసుకోవటం ఈరోజు టీవీలో ఏ సెక్టార్కి న్యూస్ని చూసుకోవటం ఇట్లా రిలయన్స్కి టెలికి ఇట్లా ఏదో ఒక దానికి టాటా వాళ్ళకి ఇట్లా ఎయిర్ ఇండియా కొన్ని ఏదో ఒక న్యూస్ డైలీ వస్తుంది ఆ పెద్దవాళ్ళు అందరూ అదే అది చూస్తారు అది కొనుక్కుంటారు ఆ వన్ టూ పర్సెంట్ రాగానే ఎగ్జిట్ అవుతారు అయితే వీళ్ళు కూడా డైవర్ట్ అవ్వటం అంటే వీళ్ళకి కూడా ఐదారు వేలు కావాలి అంటే హోంవర్క్ చేయాలి కొంచెం అంటే సిస్టమ్ ముందు కూర్చొని అబ్జర్వ్ చేయాలి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసిన నాకైతే ఈజీ వస్తాయి చాలామంది అడుగుతున్నారు నాకు నెలకి పదివేల రూపాయలు సాలరీ సో నేను మళ్ళా ఇంకొక పదివేల రూపాయలు స్టాక్ మార్కెట్ లో సంపాదించుకోవాలంటే ఏం చేయాలి సో ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతుంది ఇది జనరల్ గా అందరికీ అవసరమయ్యే క్వశ్చన్ రెండోది ఈ పదివేలు వాళ్ళందరికీ లోపల ఉంటుంది నా దగ్గర బాగా పైసలు ఉంటే నేను అట్లా చేసేవాడిని ఇట్లా చేసేవాడిని అనుకుంటారు అయితే ఫస్ట్ పదివేలు ఎవరైతే ఉంటారో చిన్నగా స్టార్టింగ్ ఏదైనా మ్యూచువల్ తోటో లేకపోతే ఉన్న పదివేలు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి చిన్న చిన్న స్క్రిప్లు కొనుక్కుంటూ అంటే ముందు అయితే ఫండమెంటల్ నేర్చుకోవాలి నేర్చుకొని ఆ పదివేలతోటి చిన్నగా చేస్తే కొన్నాళ్ళకి వచ్చేస్తారు అంటూ ఇప్పుడు లా చేయాలన్నా ఒక ఫైవ్ ఇయర్స్ చేయాలి ఫార్మా అదే డాక్టర్ కావాలన్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చేయాలి ఏది అయింది అంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ అంటే ఒక ప్రొఫెషనల్గా తయారు కావాలి అని అంటే ప్రొఫెషనల్ డ్రైవర్ కావాలన్నా ఇప్పుడు పుల్లారెడ్డి గారి సీట్ సెంటర్ ఉంది ఆయన ఆ స్టేజీకి వచ్చిండు అంటే ఎన్నేళ్ళు ఆయన వెనక శ్రమ ఉంటే కష్టం ఉంటే అంటారు నేను కూడా సీట్ సెంటర్ పెడతా పుల్లారెడ్డి గారి సీట్ సెంటర్ పక్కనే నేను కూడా ఒకటి మడిగ తీసుకొని పెడతా అంటే మనకి రాదు ఎందుకంటే మనకి క్వాలిటీ మెయింటైన్ చేయగలగాలి అలానే పదివేలతోటి వస్తాయి పదివేలు కానీ ఎప్పుడు వస్తాయి అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసి మనం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయాలి ముందైతే హోంవర్క్ చేయాల్సిందే నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిందే అప్పుడు పదివేలకి ఎడిషనల్గా వస్తుంది కావాలనుకుంటే ముందు ఏం చేయాలంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఎవరన్నా సీనియర్లు కానీ ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కానీ కలిసి ముందు ట్రైనింగ్ తీసుకోవటం ట్రైనింగ్ తీసుకున్నాక ఫండమెంటల్గా టెక్నికల్స్గా ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది సాఫ్ట్వేర్లు వచ్చినాయి ఆల్గోలు సెమీ ఆల్గోలు సిస్టమే బై సెల్ చేస్తుంది ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఆ సాఫ్ట్వేర్ లింక్ ఇస్తే సిస్టమే ఆ పదివేల రూపాయలతో రోజు ఐదు వందలు వెయ్యి కూడా ఇచ్చేస్తుంది అదే అంటే ఏంటి స్టాప్ లాస్లు మనమే ఫీడ్ చేయొచ్చు టార్గెట్ ప్రైస్లు కూడా మనమే ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో మనమే సెట్ చేయొచ్చు చేస్తే సిస్టమే బై చేస్తుంది సిస్టమే సెల్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఓన్లీ అమౌంట్ రూపంలోనే ఉంచుద్ది అంటే ఇప్పుడు ఇవాళ ఉదయం పదివేలు ఉన్నాయి ఒక మూడు వందలు లాభం వచ్చింది క్లోజ్ చేసింది సాయంత్రాన్ని మన అకౌంట్లో పదివేల మూడు వందలు ఒక ఇరవై ముప్పై రూపాయలు బ్రోకరేజ్ పోతే పదివేల రెండు వందల యాభై రెండు వందల డెబ్బై చూపిస్తుంది ఫోర్ సపోజ్ నెక్స్ట్ డే ఒక రెండు వందలు మైనస్ అయింది నీ కాడ నేను పదివేల మూడు వందలు రెండు వందల మైనస్ ఒక ఇరవై రూపాయలు బ్రోకరేజ్ పోయింది పదివేల వందో యాభయో మళ్ళీ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే ఎప్పటికప్పుడు అది క్లోజ్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చాలా సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి అసలు షేర్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మ్యాన్యువల్ లేదు మ్యూచువల్ ఫండ్ చేసినా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేసినా ఆల్గో ట్రేడింగ్ మీదనే జరుగుతుంది సిస్టమ్ అంతా సాఫ్ట్వేర్ల మీదే నడుస్తుంది మాన్యువల్గా చేసే వాళ్ళకి రిటర్న్స్ లేవు కాబట్టి ఆల్గో నేర్చుకోవటం బెటరు ఆల్గో సాఫ్ట్వేర్ లింకు తీసుకోవడం బెటరు వాటి మీదే ఫోకస్ చేయటం బెటరు ఇప్పుడు ఈ ఐదారు వేలు ఈ వన్ టూ పర్సెంట్ ఎవరైతే ఉండరో వాళ్ళు మాన్యువల్ వాళ్ళే ఈ ఎందుకంటే ఆప్షన్స్ ఈ స్టాప్ లాస్ ప్లాస్ చల్లవు ఎందుకోసం అంటే ఆప్షన్స్కి వచ్చేటప్పటికి బజార్కి సెల్లర్కి వేరియేషన్ ఎక్కువ ఉంటుంది అంటే మనం కొనేటప్పుడు హై రేట్ ఉంటుంది అమ్మేటప్పుడు లో రేట్ ఉంటుంది కాబట్టి దాన్ని సిస్టమ్కి అప్పచెప్పం మనము మాన్యువల్గా చేయాల్సిందే మాన్యువల్గా చేయాల్సిందే హోంవర్క్ చేయాల్సిందే అబ్జర్వ్ చేయాల్సిందే కంటిన్యూ సిస్టమ్ ముందు ఉండాల్సిందే వాళ్ళు ట్రేడ్ చేసుకొని ఐదు ఆరు వేలు రాగానే ఎక్సిట్ అయిపోవటం సేఫ్ ఇది సింపుల్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ కాల్ చేయొచ్చు